ఏంటి మరి అనుకోలేము ఏమో ప్రతి ఒక్కరికి ఇక్కడ కూడా మీరు లైఫ్ లో కొన్ని రోజులు మీకు చాలా మంచిగా ఉంటాయి, కొన్ని రోజులు మంచిగా ఉండవు. కొన్ని రోజులు మనం మంచిగా ఉంటాము, కొన్ని రోజులు అసలు ఏంటి జీవితం, ఏంటి మా జీవితం, ఏంటి ఇలా అయిపోయామని అని ఉంటది. సో నాకు ఇదే బిగ్ బాస్ రియాలిటీయా, బిగ్ బాస్ రియాలిటీయా లో కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారంస్ ని నా ఫ్యాన్స్ ని మేబీ నేను డిసప్పాయింట్ చేశాను, అందుకే మేబీ నాకు ఓట్స్ రాలేదు. కానీ టు బి ఆనెస్ట్ నేను నిజంగా నేను బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉన్నాను. మీరు బయట కూడా నేను ఊరికే ఇటు అటు ఉండను, నాకు వచ్చిన వర్క్ కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీ కానీ నేను మంచిగా ఉంటాను. సో నేను అలాగే ఉన్నాను. లాస్ట్ 3 వీక్స్ మీరు ఫుటేజ్ ఎక్కువ చూపిలేదు కదా, సో దానివల్ల ఏమైనా అది నాకు కూడా ఇప్పుడు షాకింగ్ గా వస్తుంది. నా ఫుటేజ్ ఇంత బయటికి రాలేదు బికాస్ ఐ డోంట్ నో ఏమైంది. కానీ ఒక్కసారి నాకు నాగ్ సార్ అలా చెప్పా కదా, నేను నువ్వు కనిపించట్లేదు, నేనే ఇంకా నువ్వు ఆడాలి అలా అనగా, ఐ థింక్ ఆ తర్వాత ఐ వాజ్ నేను బానే ఉన్నా, అది బయటకి ఎందుకు రాలేదు నాకు తెలీదు. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది దట్ ఇక్కడ నువ్వు వాయిస్ అవుట్ చేయకపోతే మంచిగా ఉండదు. అందుకే ఐ ట్రై. గొడవలు ఎక్కువ పెట్టుకోకపోవడం, నాకు గొడవలు పెట్టుకోవడం రాదండి, నేను అది చేయలేను, నేను ఇప్పుడు కూడా చేయలేను, నేను తర్వాత కూడా చేయలేను. సో అందుకే ఫస్ట్ వీక్ లో యాక్చువల్లీ చీఫ్ పొజిషన్ లో నా ఫైర్ కనిపించింది. అగైన్ ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు. ఒక లీడర్ ఎలా మాట్లాడతారు, అలాగే ఒక మెంబర్ ఎలా మాట్లాడతారు, రెండు డిఫరెంట్. అందుకే మేబీ ఒక ఫస్ట్ వీక్ కి థర్డ్ వీక్ కి డిఫరెన్స్ వచ్చింది. సో నా బిగ్ బాస్ జర్నీ ఎలా అయిందంటే, అందరూ 10-20-30% లో ఎలా స్టార్ట్ చేస్తారు, మణికంఠ అది నాకు తెలియదు అండి, అది తన నాకు బిగ్ బాస్ జర్నీ ఏమైందో నాకు తెలియట్లేదు అమ్మా. అది ఒక మనిషి అక్కడ ఎలా ఆడుతున్నాడు అది నేను ఎలా చెప్పగలుగుతాను, సో ఐ డోంట్ నో. లోపల చాలా మంది ఉన్నారండి, చాలా మంది వేరే వేరేగా ఆడుతున్నారు, వేరే ఒపీనియన్స్ తెచ్చుకొని వచ్చారు, చాలా మందికి వేరే వేరే డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ. సో ఒక మనిషి నేను ఎలా పోర్ట్రే అవ్వాలని అనుకుంటున్నాడు అలానే పోర్ట్రే అవుతున్నారు బయట కూడా. సో అంతే, అది నాకు తెలియదు అండి. మీకేమనిపిస్తుంది జెన్యునా ఫేకా? సీతా అండ్ నిఖిల్ దే ఆర్ మై ఫేవరెట్. సో మరి నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నాడు?